ఒక పక్కన చైనా టీకాలు ఆల్రెడీ మేము వెల్ సెటిల్డ్గా ఉన్నాం మేము పరీక్షలు చేసాం మా దగ్గర అని చెప్పి చైనా ఇంకో పక్కన రష్యా ఓ ఇరవై నాలుగు మంది మీద పరీక్షలు చేసామని వాళ్ళు టీకాలు వచ్చేసి వాడేసుకోండి ప్రపంచానికి మేమే మొదటి టీకా అంటే మేమే మొదటి టీకా అనేటువంటిది ప్రచారం దీన్ని అమెరికా తోసిపుచ్చుతోంది ఇప్పుడు ఎవరైతే అక్కడ అంటువ్యాధుల నిపుణుడు ఫౌచి ట్రంప్ టీంలో ఉన్నారో ఆయన ఇదే అసలు ఈ రెండు కొనొద్దని అమెరికా ప్రభుత్వానికి సందేశం ఇచ్చారు సరే అటు అమెరికా ఒక ప్రయోగం ఫైనల్ దశకు వచ్చింది ఇటు పక్కన ఆక్స్ఫర్డ్ ఫైనల్ దశకు వచ్చింది బట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి డిసెంబర్ దాకా పడుతుంది అన్నటువంటిది వినబడుతున్నటువంటి మాట అంటే థర్డ్ దశ ఫోర్త్ దశ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు ఆర్డర్స్ ఇచ్చి తీసుకోవడం ఆర్డర్లు తయారు చేయడానికి అంతా రెడీలోనే ఉన్నారు ఓన్లీ ఇష్యూ వల్ల క్లియరెన్స్ రావడం బట్ ఈవెన్ భారత్ బయోటెక్కి సంబంధించి ఇక్కడ మనకు కూడా ట్రయల్స్ నడుస్తుంది ఇవన్నీ అయిన తర్వాత మంది కనుక ముందైతే గనక అమెరికాకి మనమే సప్లై చేయొచ్చు కూడా అయితే ఇక్కడ ఫౌచీ చెప్పినటువంటిది అయితే అసలు టెస్టులు లేకుండా ఏది అతి తక్కువ టెస్టులతో ఎట్లా చేస్తారన్నటువంటి అంశం ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తోంది అక్కడ కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందనేటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ టెడ్రోస్ అదనోం గేబ్రియసన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ దేశాల స్థాయిలో పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలున్న దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనని అమెరికా వ్యాధుల చికిత్స అనేప్పుడు ఆంటోనీ ఫౌచి చెప్పారు వాస్తవంగా ఈ డాక్టర్ టెడ్రోస్ చెప్పినటువంటి పాయింట్లను బేస్ చేసుకుని ఆయన చెప్పుకొచ్చారు చైనా రష్యా రూపొందిస్తున్నటువంటి కోవిడ్ నైన్టీన్ టీకాలు కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేదు విస్తృతంగా క్లినికల్ ట్రయల్స్ జరపకుండా ముందుగానే మార్కెట్లోకి తీసుకురావడం అనేటువంటిది విడుదల చేసే వ్యాక్సిన్లతో ప్రమాదకరం అని చెప్పేసి ట్రెడీ రోజు చెప్తే ఇప్పుడు ఈయన కూడా ఫౌచి కూడా తేల్చి చెప్పేశారు ఇతరులకి అమ్మేందుకోసం అనుమతులు పొందేందుకోసం మాత్రమే వ్యాక్సిన్ చైనా రష్యా విస్తృతంగా పరీక్షిస్తాయని అనుకుంటున్నాం పరీక్షించకుండా టీకాలు సరఫరా చేస్తే మాత్రం అంగీకరించం ప్రస్తుతం చూసుకుంటే అలాగ లేదు వాళ్ళు చేస్తున్నటువంటిది అమెరికా స్వా ప్రభుత్వం ఫార్మా దిగ్గజాలైనటువంటి సవోపీ గ్లాక్సోస్ మిత్కెలైన్ జిఎస్కే రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లతో ఓ పక్కన చేస్తున్నటువంటి దేశంలో కావాలని చెప్పి తమ వ్యాపారం అన్నటువంటి ఉద్దేశంతో తమ ప్రాంత ప్రజల ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి వద్దనుకుంటే మేమేం చేయలేము మా దగ్గర కొనే వాళ్ళు కొంటారంటూ ఈ రెండు దేశాలు వాదిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం